పల్లె ప్రాంతాలలో పేదల జీవితాలు, ఆశా కిరణాలే సోకని చీకటి కోణాలు, పేద బాలికల బ్రతుకులు మరింత నిరాశాపూరితాలు. కానీ ఈ నలుగురు బాలికల జీవితాలు 4 సంవత్సరాలలో. నా పేరు మాధవి. మా ఊరు ఉయ్యలవాడ గ్రామము. ఇంటర్ బైపీసీ చదువుతున్నాను. నేను ఇంతకుముందు ఏం చదువుకోలేదు. ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి 7 మంది కొడుకులున్నారు. 7 మంది ఏటికెళ్ళి చేపలు రాజు కొడుకుల కథ నుండి రాకెట్ పాఠం వరకు న్యూటన్ గురువు సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. నేను ఐఏఎస్ చదివి కలెక్టర్ కావాలనుకున్నాను. నా పేరు లక్ష్మీదేవి. ఉయ్యాలవాడ గ్రామం మాది. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను ఇంతకుముందు పత్తిపూలలోకి వెళ్ళేదాన్ని. అక్కడ ఉదయం 9 నుంచి 6 వరకు చేసేదాన్ని. 15 రూపాయలు ఇస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మకి సహాయం చేసి ఏమైనా పని ఉంటే చూసుకునేదాన్ని. కట్టెల పొయ్యి పొగమంటల నుండి బున్సెన్ బర్నర్ నీలి జ్యోతుల వరకు. నేను ఎంబీబీఎస్ చదివి డాక్టర్ కావాలనుకుంటున్నాను. నా పేరు అశ్విని. నా తోటి వాళ్ళందరూ పడిపోతుంటే నేను పోతానమ్మా అంటే నీకేంటికి మీరు బడికేంటికి పనికి వెళ్ళు అని చెప్పేది. చేతులకు బొబ్బలు ఎత్తున్నాయి. రోజు అటని పోయేదాన్ని. పూల చేలల్లో చాకిరి నుండి పువ్వును గురించిన బోటనీ వరకు. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను. నా లాంటి పిల్లలకు చదువు చెప్పాలనుకుంటున్నాను. నా పేరు జయమ్మ. నేను ఈ భవిత స్కూల్ రాకముందుకు ఏం చదివేదాన్ని కాదు. మేము 5 మంది పిల్లలము. 4 ఆడపిల్ల 1 కొడుకు. మా ఇంట్లో నేనే పెద్ద కూతుర్ని. అందుకని పిల్లలందరినీ మిగతా చిన్నపిల్లలందరూ నేనే ఎత్తుకునేదాన్ని. వాళ్ళు పెద్దగైన తర్వాత నాకు ఒక 6-7 ఏళ్ళు వచ్చిన తర్వాత మా ఇంట్లో 2 బర్రెలు ఉండేవి. ఆ బర్రెలతో పాటు పక్కింట్లో 2 ఇంట్లో 10 బర్రెలు ఉంటే ఆ బర్రెలు మా బర్రెలు తీసుకుని వెళ్తుంది కొండకి వెళ్ళేదాన్ని. అక్కడ ఒక్కొక్క బర్రెకు నెలకు వాళ్ళు 10 రూపాయలు ఇచ్చేవారు. అట్లా బర్రెలు కాసు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో నేను రోజు పొద్దున సాయంత్రం వెళ్ళి పేడ తీసేదాన్ని. అక్కడ అంతా చిమ్మేసి వచ్చేదాన్ని. బర్రెల చావిడి ఊడుపు నుండి బర్రె జాతి జీవశాస్త్రం వరకు సాగిన నమ్మలేని అద్భుతమైన నిజాలు. మళ్ళీ ఇక్కడికి వచ్చి టీచర్ వీళ్ళకి చదువు చెప్పాలని. మేమందరము ఈరోజు ఇంటర్లో చదవడానికి భవిత సాధ్యమైంది. మా భవిత ద్వారా మానంటి ఆడపిల్లలు ఎందరో జీవితాలు చక్కబడాలని మా కోరిక. ఈ నిజాలను దీక్షతో ఓర్పుతో రూపుదిద్దిన ప్రాజెక్టు డైరెక్టర్ విజయభారతి గారి మాటల్లో, ఈ ప్రాంతంలో బాల వివాహాలు ఎక్కువగా ఉన్నాయి. బాల కార్మిక వ్యవస్థ గట్టిగా వేళ్ళూని ఉందన్నమాట. ఈ రెండు విషయాలు మండల ఐక్య సమితిలో చర్చించి వాళ్ళు నిర్ణయానికి వచ్చారు. మండలంలో బాల కార్మిక వ్యవస్థను రూపుమాపాలి. బాలికలు కూడా అబ్బాయిలు సమానంగా చదివేటువంటి అలవాటు చేయాలి అన్న వాళ్ళ నిర్ణయం. నిన్న మొన్నటి వరకు బాల కార్మికులుగా చేదు జీవితాలు గడిపిన ఈ చిన్ని చిన్ని బాలలు భవితలు అడుగెట్టగాని శుచి శుభ్రతలు ఒకరికి ఒకరు సహాయ సహకారాలు మంచి మర్యాదలు. అక్షరాల క్రమశిక్షణ. చిలకలు ముద్దు ముద్దుగా పలుకులు నేర్చుకున్నట్టు అలవాటు చేసుకుంటున్నారు. మన పనులు కొందరగా
భవిత ఎలా మొదలైందో విజయభారతి గారు వివరిస్తూ, ఈ మండలంలో మొత్తం 27 గ్రామాలు ఉన్నాయండి. 27 గ్రామాల్లో కూడాను 4000 మంది పేద మహిళలు ఈ సంఘాల్లో ఉన్నారు. ఈ 4000 మంది పేద మహిళలు కలిసి మండల స్థాయిలో ఒక మండల ఐక్య సంఘంగా ఏర్పాటయ్యారు. ఇంతమంది ఒక వేదిక మీదకి వచ్చిన తర్వాత ఆర్థికపరమైన అంశాలకు కొంత ప్రాధాన్యత తగ్గించి సామాజిక సమస్యల మీద మహిళలు దృష్టి పెట్టడం జరిగిందన్నమాట. అటువంటి ఒక స్వయం సహాయక సంఘం సభ్యులు ప్రశ్నలకు జవాబులు ఇస్తూ, లతమ్మ రొద్దిపేల గ్రామం, మీ సంఘం పేరేంటి? మా సంఘం ఇంద్రామేల గ్రామ అభివృద్ధి సంస్థ. మా గ్రూప్. నువ్వు ఇక్కడ మెంబరా? నేను మెంబర్గా ఉన్నాను. మీకు ఈ పిల్లలు కూలీ పనులకి వెళ్ళి పనులు చేసిన పిల్లల్ని స్కూల్లో చేర్పించారు కదా, మీకు ఇంత మంచి ఆలోచన ఎట్లా వచ్చింది? మాకు మంచి ఆలోచన ఈ వెలుగు వచ్చిందే మేడం. మాకు వెలుగు వచ్చి మా పిల్లల్ని మేమైతే చాలా పరిగితిగా బతికినాము. మా పిల్లలైనా చదువు చదివించుకొని బాగుపరచాలని మాకు జ్ఞానం వచ్చి పిల్లల్ని 12 సంవత్సరాలు అయ్యే పిల్లల్ని మేము బడికిడ్చినామమ్మా. మరి ఇట్లా చేసినప్పుడు మీరు తల్లిదండ్రులు ఒప్పించడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు కదా? మేము అంతా లీడర్స్లో పోయి తల్లిదండ్రులకి మా అమ్మ మేము మనమైతే ఇట్లా పరిస్థితిగా మనకు చదువు రాదు, తండ్రి రాదు, మన పిల్లలు ఎండగాలి, నల్లగా అయిపోతున్నారు, తెలివితేడా లేకుండా ఉంది, మనం దీంట్ చదువులో ఉంటే మనం బాగుపడతామైనా నువ్వు అదల్లో పెట్టుకోకండి వాళ్ళ తల్లిదండ్రులకి వచ్చి చెప్పి పిల్లల్ని తీసుకుపోయిడిచినాము. కొంతమంది మొండి తల్లిదండ్రులు ఉంటారు బాబు, ఒకసారి చెప్తే వినరు కదా, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉండేది, మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అవు మేడం, వాళ్ళ అన్నే కానీ మేము భంగపోయినాం మేడం. అయినా మేము ఇంతమంది మా ముఖాలన్న చూడి మేము మంచి కొరకు చెప్తున్నాము, ఇంతవరకు నువ్వు ఎట్లనో బతికినావు, ఈనంగా బతికినావు, మనము నీ చదువు వస్తే మనకు బాగుంటుంది, నువ్వు విడిసాల ఖచ్చితంగా నీ మనసు మార్చుకొని చెప్తున్నాం మేడం. మరి ఈ మంచి పనిలో మీకు ఊరు పెద్దలు కానీ గ్రామ పంచాయతీ సభ్యులు కానీ మీకు ఇంకెవరైనా కానీ సహాయం చేశారా ఈ పని చేపట్టినప్పుడు? సహాయం చేసినారా? మా అంటే ఊరు పెద్దలు పొదుపు బాగా కట్టుకుంటున్నారు, మీరు ఈ పిల్లల్ని బాగా ఇడుస్తున్నారు అని ఒక్కొక్కరు వాళ్ళు పెద్ద మనుషులు మాట్లాడి మాకు పిల్లల్ని అందించినారమ్మా. సుమారు మా పిల్లలు సుమారుగా 50 మంది పిల్లలకు ఇడిచినాం. ఏ విధంగా మీకు సహాయపడ్డారు? కొంతమంది పిల్లలు ముందు పోయిన పిల్లలు పెద్ద తరగతులకు చేరినారమ్మా, 8, 9 అట్లా చదివి ఈ పిల్లలు మోడ్ పని చేసిన పిల్లలు కదా, పత్తి పని పోయి ఎండగాలిన పిల్లలు కదా, ఇంత వయసులో వీళ్ళు 10 పాస్ అయినారంటే మన పిల్లలు కూడా అట్లే ఉంటారు కదా మోడ్ పిల్లలు అని ఒకరికొకరు ఆలోచన చేసుకొని వాళ్ళు వాళ్ళంతడుకోవాలి, మా పిల్లల్ని తొలుకుపో, మా పిల్లల్ని తొలుకుపో అని చెప్పి ఇడిచిరు మేడం. మేము పోయి ఇడిచి వచ్చినాం మేడం అక్కడికి. మరో సభ్యురాలు, పేరు అయ్యమ్మ, మా ఊరు రొద్దుపల్లె. మీరు ఒక మంచి కార్యక్రమం చేపట్టారు కదా, ఈ పిల్లల్ని తీసుకెళ్లి పని చేసే పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్లో జాయిన్ చేయించారు. అయితే మీరు ఎంతమంది పిల్లల్ని చేర్పించారు ఇప్పటివరకు? ఇప్పటికి సుమారు 50 మందికి దగ్గర అయింటారు అమ్మా. మళ్ళా వేరే మీకేమైనా ఇబ్బందులు ఎదురైనాయా? ఏమి ఇబ్బందులు ఏమి కాదు, మస్తుగానే అంత్యము అట్లా ఇట్లా అంటే అంపించటం, అంత్యం అన్న వాళ్ళకు మళ్ళా ఐక్య సంఘం నుండి తప్పించి వాళ్ళకు బర్రె పెట్టించి మీకు అంతకంటే పెద్దగా రాదు కదా నీ బిడ్డ కూలి, నీ బిడ్డ కూలి నీకే చాలదు లేనైనా, మనం ఎట్లా కార్యక్రమైనా వాళ్ళు బాగా లేకుండా అయిపోతారు, మన పిల్లల భవిష్యత్తునో మనం చూస్తాం కదా కళ్ళ కొద్ది అని నచ్చ చెప్పి వాళ్ళ తల్లిదండ్రులను తీసుకుపోయి చూపించుకొచ్చి స్కూల్లో ఎట్లా ఉంటుంది పరిస్థితి చూడండి, మళ్ళీ వచ్చి మనం ఇక్కడ చేసుకున్నాము అని కండ పోయి వాళ్ళకి ఏం వాళ్ళేం సాయం చేయలేదు. వాళ్ళు సాయం ఏమలే మా సంఘంల కాటికి మా ఊళ్ళు మాట్లాడుకొని మన పిల్లల్ని పెరిగిత చిన్న పిల్లలకు మనమిస్తే వాళ్ళకి ఏ సంగతులు తెలవు, ఏమి రాదు, అత్తగారు తనడమే వాళ్ళు తనడమే, పొరికి ఆడేసేది కూడా తెలదు, కొన్ని దినాలు చదువుకొని వస్తే ఏ పని నేర్పించినాలు బాగా భయపడుతుందని. ఇంకొక సభ్యురాలు తన అనుభవాల గురించి తెలియజేస్తూ, మేము 5000 అప్పు గ్రామ అభివృద్ధి సమస్యలు అంతా మాట్లాడుకొని ఈ ఆమెకు అప్పు కట్టేతాము బ్రిటిష్ వాళ్ళకు. పాపని ఇక్కడ నువ్వు ప్రతి స్కూల్ పెడితే బాగుంటుంది, ఆ చిరంజీలు ఉండాలా,
ఇంతవరకు అంటే అట్లా మూటగా అయిపోయినాము అని మామకు నొక్క చెప్పి ఆమెకు 5,000 ఈ గ్రామ యొక్క సంఘం తరఫున 5,000 ఇచ్చి ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చాం. డబ్బు తీసుకొచ్చినాము, ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చాము. మళ్ళా ఆమెకు నా బ్రతికి ఎట్లా మా పిల్ల బట్టి ఇబ్బంది కదా సంసారము అని వాళ్ళ మళ్ళీ తిరగమని అడిగితే 10,000 రూపాయలు మళ్ళీ ఆ యొక్క సంఘం తరఫున ఇచ్చి ఆమెకు భార్యను ఇచ్చినాము. ఆమె ఇక్కడ బాను, ఆమెను అక్కడ చదువుకొచ్చినాము. ఆఖరుగా చైతన్యకి జవాబిస్తూ కూలిపోతది కదా, తల్లిదండ్రులు ఒప్పుకున్నారా? మరి ఒప్పుకోకునేగానే మేము అందరం కలిసి ఒప్పించాము. మొట్టమొదట ఈ ఆలోచన రాగానే వాళ్ళంతటా వాళ్ళుగా ఒక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారండి. అంటే ఒక గ్రామం నుంచి బియ్యం, ఒక గ్రామం నుంచి చింతపండు, ఒక గ్రామం నుంచి కట్టెలు, ఈ విధంగా ఒక్కొక్క గ్రామ ఐక్య సంఘం నుంచి కొన్ని వస్తువులు సమకూర్చుకుని ఒక పునరావాస పాఠశాలని మహిళలే స్వయంగా ఏర్పాటు చేశారు. వీళ్ళ కృషి చూసిన తర్వాత ప్రభుత్వం చాలా సంతోషపడి వీళ్ళ పట్టుదలకు ప్రస్తుతం ఎన్సిఎల్పి, డిపిఈపి అనే సంస్థల ద్వారా ఈ భవిత పాఠశాలకు గత 3-4 సంవత్సరాలుగా ఆర్థిక సహాయం అందుతూ ఉంది. దానికి తోడు యుఎన్డిపి కూడా ఆసియా ఎయిడ్ అనే ప్రోగ్రామ్ని ఇచ్చింది. భవిత దైనందిన కార్యక్రమం దేశభక్తి గీతంతో ప్రారంభమవుతుంది. మొదటి సంవత్సరం జూన్ జూలైలో చేరిన బాల కార్మికుల అక్షరాభ్యాసంతో మొదలవుతుంది. సంవత్సరం గడిచేలోగా 4 తరగతుల పాఠ్యపుస్తకాలు ముగిస్తారు. రెండవ సంవత్సరంలో 5-6 తరగతుల పాఠాలు ముగించి 7వ తరగతి పబ్లిక్ పరీక్షకు కూర్చుంటారు. ఇక 3వ సంవత్సరంలో 8-9 తరగతుల పాఠాలు పూర్తి చేసి ఆపై 10వ తరగతి పబ్లిక్ పరీక్ష రాస్తారు. గంటల తరబడి చదువే కాకుండా రోజూ సాయంత్రం విశాలమైన మైదానంలో ఆటలు, పోటీలు, పందాలు ఉంటాయి. వా వా
ప్రార్థన తరువాత అలసిపోయిన శరీరాలకు ఆరోగ్యవంతమైన భోజనం. చివరి కార్యక్రమం తరగతులను బట్టి రాత్రి 10-11 గంటల వరకు తిరిగి చదువుతుంది. ఎందుకు నెలలో మొదటి నెల ఇది చైత్రం రెండో నెల మూడో నెల అది గురువుల చేదోడు వాదోడుతో భవిత స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ రఘు భవిత గురించి చెప్తూ, భవిత బాలకార్మిక పాఠశాలను ఓరవకల నందు 1999 జనవరి 26వ తేదీన ప్రారంభించాము. అయితే ఈ పాఠశాలలో పిల్లలు చేరక ముందు అందరూ కూడా వివిధ గ్రామాలలో వచ్చేసి ఈ క్వారీస్లలో పనిచేసేటువంటి వాళ్ళు, గేదెలకు వెళ్ళేటువంటి గేదెలు మేపుకొని రావడానికి పోయేటువంటి వాళ్ళు, కట్టెపుల్లలు తీసుకుని వచ్చేటువంటి వాళ్ళు, చిన్నపిల్లలు ఎత్తుకోవడానికి ఉండేటువంటి వాళ్ళు, ఘాసం పడవల్లో నిమగ్నమైనటువంటి పిల్లలు వీళ్ళందరూ కూడా. అయితే వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తే కేవలం 15 రూపాయలు మాత్రమే ఇచ్చేటువంటి వాళ్ళు. ఈ ఓరవకల్ మండలం దరిదాపుగా 1950 మంది ఈ చైల్డ్ లేబర్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే గ్రామ ఐక్య సంఘము, మండల ఐక్య సంఘం సభ్యులు, లీడర్స్ వీళ్ళందరూ కూడా సర్వే చేసి ఈ చైల్డ్ లేబర్స్ని అందరినీ కూడా ఈ క్యాంపుకు తీసుకుని రావడం అనేటువంటి జరిగింది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి పిల్లల్ని మొట్టమొదటిసారిగా చదువులోనే నిమగ్నం కాకుండా ప్లేవే మెథడ్స్ ద్వారా, ఆనందలహారైనటువంటి కిట్ ద్వారా పిల్లలకు బాగా
ఆటపాటల్లో ఆసక్తి అనేటువంటిది కలిగించి, తర్వాత చదువుపైన వాళ్ళ దృష్టిని మళ్లించి మేము మొదటి సంవత్సరంలోనే అంటే 1999-2000 సంవత్సరంలోనే ఏపీ రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్కి మేము వాళ్ళని అపీర్ చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఒక సంవత్సరంలో చదవాల్సినటువంటి 5వ తరగతి చదువులు 5 సంవత్సరాలు చదవాల్సినటువంటిది. అయితే ఇక్కడ వచ్చేసి ఈ బ్రిడ్జి కోర్సులో వచ్చేసి ఒక సంవత్సరంలోనే ఈ 5 తరగతులు అనేటువంటిది మేము కంప్లీట్ చేసి రెగ్యులర్ స్టూడెంట్స్తో పాటు వీళ్ళు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటువంటివి రాసి అందులో సెలెక్ట్ అయినటువంటి పిల్లలు ఈ భవిత స్కూల్ చెందినటువంటి వాళ్ళు. ఏపీ రెసిడెన్షియల్ వచ్చేసి 25 మందికి వచ్చేసి 19 మంది సెలెక్ట్ అయ్యారు. సోషల్ వెల్ఫేర్ వచ్చేసి 13 మందికి లభిస్తే 13 మంది కూడా సెలెక్ట్ కావడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో సెలెక్ట్ అయినటువంటి ఈ పిల్లలందరూ కూడా 1st, 2nd, 3rd, 4th ర్యాంకులు వరుసగా వీళ్ళకే రావడం అనేటువంటిది కూడా జరిగింది. ఇది ఒక విశేషము. అయితే నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 2000-2001 సంవత్సరంలో ఏపీ రెసిడెన్షియల్ 43 మందిని అపీర్ చేస్తే అందులో 42 మంది సెలెక్ట్ అయ్యారు. సోషల్ వెల్ఫేర్ 80 మందిని రాపిస్తే అందులో 60 మంది సెలెక్ట్ కావడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా ఎగ్జామ్స్ అనేటువంటిది అపీర్ కానటువంటి వాళ్ళను అంటే ఫెయిల్ అయినటువంటి పిల్లలు కానీ అపీర్ కానటువంటి పిల్లలను డైరెక్ట్గా మేము 7th క్లాస్ అనేటువంటి రాయిస్తూ వచ్చాము. ఆ తర్వాత 10th క్లాస్ రాయించాము. ఈ విధంగా 4 సంవత్సరాల్లోనే పిల్లలు ఇంటర్మీడియట్ ఇయర్ చదువుతూ వచ్చారు. తెలుపు రంగులో ఉంటుంది, తొడుగు పొడుగున రక్షక పత్రాలు ఉంటుంది, రక్షక పత్రాలు ఉంటుంది, మెతకు నిలువకోత ఆకర్షణ పత్రాలు, నీలాగ్రము కేసరాలలో నీలాగ్రము ఉంటుంది, అండకోశం నుంచి రక్ష పత్రాలు ఆవరించి ఉంటుంది. అండకోశం మొదట నీలాగ్రాలు ఉంటాయి, ఇట్లా కేసరాలు ఉంటాయి, రెండు భాగాలుగా ఉంటాయి. ఈ 20 మంది బాలికలు ఈ కాలేజీ చదువుల వరకు రావటానికి ముందు వారి వారి కుటుంబాలలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కొందరు తల్లులతో మాట్లాడినప్పుడు ఇప్పుడు సంఘం వాళ్ళు వచ్చి మీ పిల్లల్ని చదివిస్తా అని చెప్పారు కదా, మరి మీరు ఇష్టపడ్డారా? నాకు ఇష్టం అయితే మా ఆయన ఇంత పెద్ద అమ్మాయి ఇంత పెద్ద వయసు వచ్చింది కదా, అమ్మాయిని తీసుకుపోయి చదివిస్తే ఏం చదువుకుంటది, రాదు కదా, బతాలంటే అందరిని ముగ్గురు అట్లనే ఇచ్చిన మోడల్ని చేసినాము. ఈ అమ్మాయి ఒకతనా చదువుకుంటే బాగుంటది అని నేను ఆయన మీద కొట్లాడితే ఆయన తీసుకుపోయి లీడర్ తీసుకుపోయి బావిటా స్కూల్ చూసి వచ్చి అక్కడ అమ్మాయిని తీసుకుని ఏడ్చి వచ్చినాను. అయితే మరి సంఘం వాళ్ళు వచ్చి మీ అమ్మాయిని చదివిస్తాను అన్నప్పుడు నీకు ఇష్టమైందా మీ అమ్మాయిని పెట్టడానికి? కూలీ అది పోతుంది కదా మీకు. ఇంకొక స్త్రీ చెప్పిన రీతిలో ఏం చదువుతుంది?
మరి చదివించినప్పుడు కూలి పోతుంది వద్దని మీ ఆయన అడ్డుకోలేదా? ఎందుకో అమ్మాయి పెద్దగా కదా, ఎందుకు ఆడపిల్లల్ని చదువు ఎందుకు అని అంటే సరే మనం అన్న కష్టపడుతున్నా కదా, అట్లా కొంచెం సుఖపెట్టి బాగుంటది కదా, ఎందుకు అట్లా వద్దు చదివిస్తాం లేని అంటే అది నీ ఇష్టం అయితే అని చెప్పేసాను. ఆఖరుగా మరో తల్లి మాట్లాడు కదా, మీ పిల్లల్ని చదివిస్తాము అని అప్పుడు మీరు ఇష్టపడ్డారా? ఎందుకు ఇష్టపడ్డారు? ఇప్పుడు మీ అమ్మాయి ఏం చదువుతుంది? చివరికి ఎట్లా ఒప్పించావు అని చెప్పు. ఈ ఉద్యమం గురించి వివరిస్తూ, అయితే వీళ్ళందరి సహకారంతో ఇటు ప్రజలు అటు ప్రభుత్వం స్వచ్ఛంద సేవా సంస్థలు విలిచిన మద్దతుతోటి భవిత చాలా విజయాలు సాధించింది. గత 4 సంవత్సరాల్లో నుండి ఈ స్కూల్ నుంచి 400 మంది బాల కార్మికులు రెసిడెన్షియల్ స్కూల్స్కి సెలెక్ట్ అయ్యారు. ఇది సామాన్యమైన విషయం కాదు. మామూలు స్కూళ్ళల్లో చదివేటువంటి పిల్లలతో పోటీ పడి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు తట్టుకుని సెలెక్ట్ అయి ఈరోజు 400 పిల్లలు ఏపీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ ఇలాంటి పాఠశాలల్లో చేరడం జరిగింది. అత్యధిక మార్కులు కూడా వాళ్ళు సంపాదించారు. ఇక 10th క్లాస్ వరకు వాళ్ళ యొక్క భవిష్యత్తుకు ఎటువంటి ఢోకా కూడా లేదు. ఇదే భవిత స్కూల్ నుంచి 20 పిల్లలు 10th క్లాస్ పాస్ అయి ఇంటర్మీడియట్లో చేరారు. వాళ్ళకి కూడా చాలా ఆలోచనలు, కళలు ఉన్నాయి. భవిష్యత్తులో ఏమి కావాలి అన్నది ఒక ఆలోచన వాళ్ళకు కూడా ఉంది. చదువులు ఆటల్లోనే కాకుండా ఆటలు, వినోద కార్యక్రమాల్లో కూడా భవిత విద్యార్థులను ముందంజ వేశారు. భవి
భవిత భవిష్యత్తుపై విజయ భారత గారి దృఢమైన నమ్మకం ఏమిటంటే, ఇవన్నీ చూస్తుంటే మాకేమనిపిస్తుంది అంటే, శక్తి సామర్థ్యాలు అనేవి ఒకళ్ళ సొంతం కాదు. అవకాశాలు లేక మరుగున పడి ఉంటారు, కానీ అవకాశాలు అనేవి ఇస్తే ఈ పేద పిల్లల్లో అనంతమైన శక్తి సామర్థ్యాలు దాగున్నాయి అని మాకు అనిపించింది. అది రుజువు చేసుకున్నారు కూడా. ఇచ్చినటువంటి అవకాశాన్ని పిల్లలు రుజువు చేసుకుని చాలా అంటే మొగ్గగా ఉన్న వాళ్ళు ఆ మొగ్గల్లోనే వాడిపోతున్న ఆ బాల్యానికి భవిత మళ్ళీ ఊపిరి పోసి అవన్నీ పూలుగా వికసించేటట్లు చేయగలిగింది. ఇంకా కొన్ని వేల మంది పిల్లలు ఈ సంస్థ ద్వారా బాగుపడాలని, కొన్ని వేల పూలు వికసించాలని మా అందరి కళ.